కోర్టు కేసులంటే ఖర్చుతో కూడిన వ్యవహారం. డబ్బులిచ్చి లాయర్ను పెట్టుకోవాలి, వాయిదాలకు తిరగాలి. కానీ న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేని వారి పరిస్థితి ఏంటి? అలాంటి వారికి అండగా నిలుస్తోంది జాతీయ న్యాయ సేవాధికార సంస్థ. ఇది పేదల పక్షాన నిలబడి వారి కేసులు వాదిస్తుంది, కోర్టు ఖర్చులు భరిస్తుంది. ఈ సంస్థను నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, షార్ట్గా నల్సా అని కూడా అంటారు. ఎస్సీ ఎస్టీలు, మహిళలు, 18 సంవత్సరాల లోపు వయసు వారు, మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు, కులమతాల పేరిట హింస, పారిశ్రామిక విపత్తుల బాధితులు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, బాలకార్మికులు, బాల నేరస్తులు, నిర్దేశిత వార్షిక ఆదాయం లోపు ఉన్నవారు, అంటే ఏపీలో 3 లక్షల రూపాయల్లోపు, తెలంగాణలో 1 లక్ష రూపాయల్లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు ఈ సేవలు పొందవచ్చు. మహిళలెవరైనా తమ వార్షిక ఆదాయంతో సంబంధం లేకుండా ఉచిత న్యాయ సేవలు పొందొచ్చు. బాధితుల కేసు వాదించడానికి ఒక వకీల్ను నియమిస్తుంది. కేసుకు సంబంధించిన కోర్టు ఫీజులు, సాక్షులకు సంబంధించిన ఖర్చులు భరిస్తుంది. అప్పీలు మేమో, అభ్యర్థనలు, డాక్యుమెంట్ల అనువాదం, ప్రింటింగ్, అన్నింటికీ సాయం చేస్తుంది. కేసు విచారణకు సంబంధించిన ఇతర సహాయం కూడా చేస్తుంది. ఇది కేసు పరిధిని బట్టి ఉంటుంది. తాలూకా స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు ఈ లీగల్ సేవలు అందిస్తారు. తాలూకా, జిల్లా కోర్టుల నుంచి రాష్ట్రాల్లో హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రాంగణాల్లో లీగల్ సర్వీసెస్ కమిటీలుంటాయి. ఈ సేవలు పొందాలనుకునేవారు తమ కేసు ఏ పరిధిలోకి వస్తుందో తెలుసుకుని ఆ సంస్థల్లోని అధికారులను సంప్రదించాలి. నల్సా సంస్థ ఆన్లైన్ పోర్టల్కి వెళ్ళి అందులో ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఆయా రాష్ట్రాల రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల వెబ్సైట్లో దరఖాస్తు చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వెబ్సైట్, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వెబ్సైట్లో కూడా దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తులో కోరిన వివరాలు ఇవ్వాలి, లేదంటే ఆన్లైన్లో నమూనా దరఖాస్తును ప్రింట్ తీసుకుని దానిని పూర్తి చేసి కేసు పరిధిలోకి వచ్చే కోర్టులోని న్యాయ సేవాధికార సంస్థ అధికారులకు ఇవ్వాలి. ఇవేం లేకపోయినా ఒక తెల్ల కాగితంలో ఎలాంటి న్యాయ సహాయం కావాలో ఆ వివరాలు రాసి దానిని వారి పరిధిలోని కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ అధికారులకు నేరుగా అందించవచ్చు. నిరక్షరాస్యులకు రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు లేదా అడ్వకేట్ ప్యానెళ్లు సహకరిస్తాయి. కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు బాధితులు తమ కేసుకు సంబంధించి ఉచితంగా న్యాయ సహాయం పొందవచ్చు. కేసు వాదించడానికి నచ్చిన వకీల్ను ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఆ లాయర్ ఉచిత న్యాయ సేవాధికార సంస్థ ఎంపిక చేసిన న్యాయవాదుల ప్యానెల్లో సభ్యుడై ఉండాలి. కోర్టు విచారణలో కేసు ఏ దశలో ఉన్నప్పటికీ అవసరం అనుకున్నప్పుడు బాధితులు ఉచిత న్యాయ సహాయం పొందవచ్చు. లీగల్ సర్వీస్ అథారిటీలోని అధికారులు బాధితుల దరఖాస్తులను పరిశీలించి ఆ కేసు విచారణ అర్హతను నిర్ణయిస్తారు. ఆ తర్వాత న్యాయ సాయం కోరిన వారికి సమాచారం అందిస్తారు. వారికి కేటాయించిన వకీలు వివరాలిస్తారు. తర్వాత వకీలు బాధితులను సంప్రదిస్తారు, లేదంటే బాధితులు వకీలను నేరుగా సంప్రదించవచ్చు. చట్ట ప్రకారం బాధితుల దరఖాస్తును అందుకున్న 1 వారం రోజుల్లోపు దానిని పరిశీలించి అర్హత ఉంటే 1 వారం రోజుల్లోనే ఒక వకీలును కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ దరఖాస్తు తిరస్కరిస్తే దానిపై సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లేదా చైర్మన్కు అప్పీల్ చేసుకోవాలి. వారి నిర్ణయమే అంతిమం. లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం సెక్షన్ 12 పరిధిలోకి బాధితుడు రాకపోయినా, బాధితుడు నిర్దేశిత ఆదాయ పరిమితికి మించి ఉన్నట్లు తేలినా, బాధితుడు మోసానికి పాల్పడినట్లు, తప్పుడు ప్రాతినిధ్యం వహించినట్లు తేలినా, బాధితులు తమకు ఇచ్చిన న్యాయవాదికి సహకరించకపోయినా, లీగల్ సర్వీసెస్ అథారిటీలను తిట్టినా న్యాయ సహాయం ఉపసంహరించుకుంటారు. తమ కేసు వాదిస్తున్న న్యాయవాది తీరు సంతృప్తికరంగా లేకపోతే రాతపూర్వకంగా దగ్గర్లోని లీగల్ సర్వీస్ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చు, లేదా అక్కడి అధికారులకు ఈమెయిల్ కూడా చేయవచ్చు, లేదా నల్సాకు ఫిర్యాదు చేయవచ్చు. లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయాలు సోమవారం నుంచి శుక్రవారం వరకు 9:30 నుంచి 6 గంటల వరకు పనిచేస్తాయి. సంస్థ వెబ్సైట్ ద్వారా నల్సాను వారమంతా 24 గంటలు సంప్రదించవచ్చు.